Hi friends, welcome to my channel Hema Vlogs. So ee roju video lo nenu 2 or 3 times paine harvest chesamandi vegetables. So em em vegetables harvest chesamo anedi nenu 3-4 times mottham video clips teesi video lo post chestanandi. So ikkada chustunnaru kada, idu vachesi sorakay andi, jam chettlo allukonundi. Duranga chustenemo jam kayala undandi. ఇది ఇంకా పెద్ద సైజ్ అవుతుంది, బట్ మేము ఆ రోజు కలియా ప్రిపేర్ చేసుకోవడం కోసం అవసరం అని చెప్పేసి కోసేసాము వెంటనే. బ్రింజాల్ అండ్ ఇంకా సొరకాయ ఇవన్నీ కోసాము. అండ్ దాని తర్వాత ఇది సెకండ్దండి, సెకండ్ వచ్చిన సొరకాయ ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో, వచ్చిన అన్ని సొరకాయల్లో ఇదే పెద్దదండి, చాలా పెద్ద సొరకాయ. మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాము దాన్ని చూడగానే, అంటే మేము దాన్ని చూసుకోలేదు, గడ్డి అదంతా దాని మీద ఉండేసరికి చాలా పెద్దది అయిపోయిందండి. మ్యాక్సిమమ్ ఈ వీడియోలో వచ్చేసి ఎక్కువ సొరకాయలు హార్వెస్టింగే ఉంటుందండి. సో 2 టైప్స్ ఆఫ్ సొరకాయలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ టైం రౌండీ చూసారు కదా, అండ్ ఇవి వచ్చేసి కొంచెం బెల్ షేప్లో పొడుగ్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బచ్చల కూర అండి. ఇవి వచ్చేసి ఆకులు కట్ చేయాలి, బట్ తీగలు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి తీగ తీగ కట్ చేసేసాను నేను ఫ్రీగా ఉన్న టైంలో ఆకులు కట్ చేసేద్దామని. అండ్ ఇది వచ్చేసి పాలకూర అన్నమాట. సో పాలకూర కూడా చాలా ఫ్రెష్గా వచ్చిందండి. పాలకూర, బచ్చల కూర అండ్ ఇంకా మునగాకు ఉంటుంది కదా, ఈ మూడు కలిపి పప్పు చేసుకుంటామండి. ఇది చాలా హెల్త్కి మంచిది అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఇది. సో ఇవి వచ్చేసి ఇక్కడ దొండకాయలు హార్వెస్ట్ చేసామండి. కొంచెం వచ్చాయి, అప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి దొండకాయలు. ఇక్కడ మా మదర్ అండ్ ఇంకా మా పాప హార్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి చాలా ఇష్టం అండి హార్వెస్టింగ్ అంటే. మా పాప ఇంకా ముందుంటుంది వంకాయలు అవన్నీ కట్ చేయడానికి, తనకి చాలా ఇష్టం అలా కట్ చేయడం. Thank you.
సో 3-4 టైమ్స్గా మేము హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అయితే ఇవేనండి. సో 4th టైం చాలా పెద్ద హార్వెస్ట్ చేసాము, చాలా వచ్చినాయి వెజిటబుల్స్. పొట్లకాయలు అండ్ వంకాయలు ఇవన్నీ వచ్చినాయండి, సొరకాయలు అండ్ దొండకాయలు. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.